ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వైఎస్ జగన్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. పోలవరంలో మరో కీలక అంకానికి నేడు శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్ ఛానల్లో కాంక్రీట్ పనులు మొదలయ్యాయి. 2020 జూలైలో వచ్చిన వరదల కారణంగా స్పిల్ ఛానల్ మట్టి పనులు, కాంక్రీట్ పనులు నిలిచిపోయాయి. గత ఏడాది నవంబర్ 20 నుండి వరద నీటి తోడకం పనులు ప్రారంభించారు. వరద నీటిని తోడేందుకు దాదాపు 70 భారీ పంపులను ఏర్పాటు చేశారు. నీరు తొలగించిన చోట మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులను మొదలు పెట్టనున్నారు. ఇప్పటి వరకు 2.5 టీఎంసీల నీటిని గోదావరిలో తోడి పోసినట్లు మెగా ఇంజనీరింగ్ నిపుణులు తెలిపారు. నీటి తవ్వకం దాదాపు పూర్తి కావడంతో మట్టి తవ్వకం, అంతర్గత రహదారుల నిర్మాణ పనులను మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 110,033 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. స్పిల్ ఛానల్లో 10,64,417 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తయ్యాయి. మిగిలిన మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులను ఈ ఏడాది జూన్ లోగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. మొత్తంగా పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తోంది ప్రభుత్వం. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని, వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీరందించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ముఖ్యమంత్రి ప్రాజెక్టును సందర్శించి అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.